మేము ఆధారాలు లేకుండా మాట్లాడలేదు. విమలమ్మ గారు మా మేనత్తే, కానీ మేము చేస్తున్న ఏమైతే మాట్లాడుతున్నామో వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో మేము ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదు. ఏమైతే సిబిఐ చెప్తుందో అవే ఆధారాలు ఉన్నాయి అని మేము మాత్రమే ఎత్తి చూపుతున్నాము. ఆధారాలు ఉన్నాయి కాబట్టే మాకు తెలిసింది ఫలాని వాళ్ళు హత్య చేపించారు అని మాకు తెలిసింది కాబట్టే మేము మాట్లాడుతున్నాము. మళ్లీ అన్యాయం జరగకూడదు, మళ్లీ హంతకులు చట్టసభలకు వెళ్లకూడదు, ఈ హత్య రాజకీయాలు ఆగాలి అని మేమిద్దరం అక్కా చెల్లెలం ఈరోజు కొట్లాడటం జరుగుతుంది. విమలమ్మ గారి కొడుకుకి జగన్మోహన్ రెడ్డి గారు వర్క్ చేయడం జరిగింది, ఆర్థికంగా వాళ్ళు బలపడడం జరిగింది కాబట్టే ఈరోజు విమలమ్మ గారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకున్నారు. కానీ చనిపోయింది సొంత అన్నని వివేకానంద రెడ్డి గారు తనకు ఎంత చేశారు అన్న విషయము విమలమ్మ గారు మర్చిపోయినట్టున్నారు. వయసులో పెద్దపడ్డారు, వయసు వచ్చింది, మర్చిపోవడం సహజమే, మర్చిపోయినట్టున్నారు. అందులో ఎండాకాలం కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. థ్యాంక్ యూ. ఈరోజు మీరు ఓట్లేస్తే గెలిచాడు అవినాష్ రెడ్డి, మీరు ఓట్లేస్తే ఎంపీ అయ్యాడు అవినాష్ రెడ్డి గారు. ఈరోజు అదే అవినాష్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించే విషయంలో అవినాష్ రెడ్డి పాత్ర ఉంది అని సిబిఐ స్వయాన సాక్ష్యాలు, ఆధారాలు, వాంగ్మూలాలు అన్ని చూపుతూ ఆయనను అక్యూస్డ్ గా, దోషిగా చేర్చడం జరిగింది. మరేమైంది, అక్యూస్డ్ గా, దోషిగా ఒక పెద్ద మనిషి రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు, ముఖ్యమంత్రి గారి తమ్ముడినే చంపించారు అని కేసులో ఉన్నా కూడా ఈ రోజు వరకైనా అవినాష్ రెడ్డి ఒక్కరోజైనా జైలుకు వెళ్లాడా? లేదు. ఎందుకని? ఎందుకంటే సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీరందరూ ఓట్లేసి గెలిపిస్తే ముఖ్యమంత్రి అయ్యాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్ ముఖ్యమంత్రి అయ్యుండి తన అధికారాన్ని అడ్డేసి అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు కాబట్టే ఈరోజు సిబిఐ ఒక్క ఎంట్రుక కూడా పీకలేకపోయింది అవినాష్ రెడ్డికి. న్యాయమేనా ఇది? ధర్మమేనా ఇది? అధికారం ఇచ్చింది ఎందుకు? అధికారం ఇచ్చింది ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఓట్లేసింది ఎందుకు? ప్రత్యేక హోదా తీసుకొస్తాడు అని, పరిశ్రమలు వస్తాయి అని, పోలవరం లాంటి ప్రాజెక్టును పూర్తి చేస్తారు అని, మన ఆంధ్ర రాష్ట్రానికి ఓ రాజధాని కడతారు అని, కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇస్తారు అని, మన రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీ తెస్తారు అని, ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఆశలు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటే అవినాష్ రెడ్డికి మీరు ఓట్లేసి ఎంపీని చేస్తే ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు మీరిచ్చిన అధికారం చేత ఒక హంతకుణ్ణి కాపాడుతున్నారు. మీరిచ్చిన అధికారాన్ని అడ్డేసి ఈరోజు వివేకానంద రెడ్డి అంత గొప్ప మనిషిని హత్య చేయించారు అని తెలిసి కూడా సిబిఐ అన్ని ఆధారాలు చూపుతున్నా కూడా ఈరోజు వివేకానంద రెడ్డి గారి హత్య, సొంత చిన్నాన్నను హత్య చేసిన మనిషిని వెనుకోసుకొస్తున్నారు, పక్కనే నిలబెట్టుకుని హంతకునితో తిరుగుతున్నారు. 5 సంవత్సరాలుగా ఒక హంతకుని వెనకేసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాలుగా ఆయనను కాపాడడం ఒక ఎత్తు అయితే, 5 సంవత్సరాలుగా రాజు వివేకానంద రెడ్డి గారి ఆత్మకు శాంతి కలగపోవడమే ఒక ఎత్తు అయితే, 5 సంవత్సరాలుగా ఒక హంతకుడు తప్పించుకోవడం ఒక ఎత్తు అయితే, ఈరోజు మళ్ళీ అదే హత్య చేశారు చేయించారు అని చెప్తున్న అవినాష్ రెడ్డికే మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఇంకొక ఎత్తు. ఇది అన్యాయం అని చెప్పడానికే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది. ఇది అన్యాయం కాకపోతే మరి ఏమిటి? అంటే మళ్ళీ వాళ్ళకే సీటిస్తే మళ్ళీ వాళ్లే గెలవాలట, అవినాష్ రెడ్డి గెలవాలట, మళ్ళీ అధికారంలో ఆయన ఉండాలట, అధికారాన్ని మళ్ళీ ఆయనను కాపాడుకోవడం కోసం వాడుకోవాలట, అధికారంతో మళ్ళీ చట్టసభల్లో వెళ్లి కూర్చోవాలట. ఇందుకేనా అధికారం ఇచ్చింది మీరు? ఇందుకేనా అధికారం ఇచ్చింది మీరు? హంతకులు వెళ్లి చట్టసభల్లో కూర్చోడానిక? హంతకులు వాళ్ళ అధికారాన్ని వాడి వాళ్ళని కాపాడుకోవడానికోసమా? అందుకే ఈ అన్యాయాన్ని తట్టుకోలేకే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది. ఇన్ని సాక్ష్యాలు ఆధారాలు ఉన్నా కూడా ఈరోజు హంతకులు తప్పించుకుని తిరగడమే కాకుండా అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు కాబట్టే ఇది తగదు కాబట్టే ధైర్యం చేసి ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేయడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాం ఈరోజు ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది, ఇంకోవైపు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిందితుడు అని సిబిఐ చెప్తున్న నిందితుడు ఇంకొక వైపు ఉన్నాడు.
ఈరోజు న్యాయం ఒకవైపు ఉంది, అధికారం ఇంకోవైపు ఉంది, ధర్మం ఒకవైపు ఉంది, డబ్బు ఇంకోవైపు ఉంది. మీరు ఏ పక్షమో, మీరు ఎవరిని గెలిపిస్తారో, మీరు నిజాన్ని గెలిపిస్తారో లేదో నిర్ణేతలు మీరే. ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని హత్య చేశారు అన్న అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో, లేకపోతే వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారో నిందితుడు అని సిబిఐ చెప్తున్న అవినాష్ రెడ్డి కావాలో మీరే తెలుసుకోండి. మేము 5 రోజులు అయింది ఈ కడపలో, కడప పార్లమెంటులో నేను అభ్యర్థిగా ఉన్నాను అని నేను క్యాంపెయిన్ చేయబట్టి కేవలం 4-5 రోజులు అయింది అంతే. ఈ 4-5 రోజులు మేము క్యాంపెయిన్ చేశామో లేదో ఈరోజు వైసీపీ అవినాష్ రెడ్డి ఎంపీగా అభ్యర్థిగా ఉండబోడు అని క్యాండిడేట్ను మారుస్తున్నాము అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కేవలం 4-5 రోజులు అయింది మేము క్యాంపెయిన్ చేయబట్టి. ఇప్పటికే అవినాష్ రెడ్డిని మార్చాలి అన్న ఆలోచనలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అంటే ఒకటే అడుగుతున్నాం, అంటే అవినాష్ రెడ్డి హత్య చేశాడు అని మీరు ఒప్పుకుంటున్నట్ట, సిబిఐ చెప్తున్నది నిజము అని మీరు ఒప్పుకుంటున్నట్ట, అందుకే అవినాష్ రెడ్డిని అభ్యర్థిగా మారుస్తున్నారా? ప్రజలు నమ్ముతున్నారు, ప్రజలు ఓట్లయ్యారు, ఆయన ఓడిపోతాడు అని మీకు నమ్మకం కుదిరింది కాబట్టే ఈరోజు అవినాష్ రెడ్డిని మారుస్తున్నారా అని జగన్మోహన్ రెడ్డి గారిని సమాధానం అడుగుతున్నాం. క్యాండిడేట్ ఎవరైనా, క్యాండిడేట్ అవినాష్ రెడ్డి అయినా, వైసీపీ క్యాండిడేట్ ఇంకా ఎవరైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఎందుకని హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. వివేకానంద రెడ్డి గారు 7 గొడ్డలి పోట్లకు బలైపోతే ఎందుకని సాక్షి టీవీలో హార్ట్ అటాక్ గా చిత్రీకరించారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు సిబిఐ ఎన్క్వైరీ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను సిబిఐ ఎన్క్వైరీ కోరితే బీజేపీకి పోతాడు అవినాష్ రెడ్డి అని ఎందుకు సిబిఐ ఎన్క్వైరీ వద్దన్నారో జనాలకు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని సంవత్సరాలు హత్య చేయించిన వాళ్ళు వీళ్ళు అని తెలిసినా, ఆధారాలున్నా ఎందుకు కాపాడాడో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. హత్య చేయించిన వాళ్ళు వీళ్ళు అని, దోషి అని సిబిఐ చెప్తున్నా, అక్యూస్డ్ గా చేర్చినా మళ్ళీ అలాంటి వాళ్ళకే టికెట్ ఎందుకు ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజలకు, మీకు, కడప వాసులకు, కడప ఎంపీ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మళ్ళీ చెప్తున్నా, నేనైతే రాజశేఖర రెడ్డి బిడ్డను, నేనైతే రాజశేఖర రెడ్డి బిడ్డను, పులి కడుపున పులే పుడుతుంది, నాకు భయం లేదు, నాకు ఎవరిని చూసినా భయం వేయదు. అంతేకాదు ఏ అన్యాయాన్ని చూసినా నేను సహించలేను. అందుకే ఈరోజు ధైర్యం చేసి మళ్ళీ హంతకులు పార్లమెంటుకు వెళ్ళకూడదు, మళ్ళీ హంతకులకు అధికారం ఉండకూడదు అని ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ పార్లమెంటుకు నిలబడింది. మరి మీరు కూడా ధైర్యం చేస్తారా? మీరు కూడా నిజం వైపు నిలబడతారా? మీరే నిర్ణేతలు. మళ్ళీ చెప్తున్నాం, ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారిని తమ్ముణ్ణి హత్య చేయించారు అని సిబిఐ చెప్తున్న అవినాష్ రెడ్డి ఉన్నాడు. ఎవరికి ఓట్లేస్తారో మీరే నిర్ణేతలు. రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపిస్తారో ఓడిస్తారో మీరే నిర్ణేతలు. నేనైతే రాజశేఖర రెడ్డి బిడ్డను, ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు మీకు సేవ చేశారో రాజశేఖర రెడ్డి బిడ్డ కూడా మీకు సేవ చేయాలని ఆశపడుతుంది, ఆశీర్వదించమని కోరుతుంది. రాజశేఖర రెడ్డి బిడ్డను మీరు ఆశీర్వదించండి, మీరు గెలిపించండి. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది, మీ బలం అవుతుంది, మీ బాధ్యతను తన భుజాన వేసుకుంటుంది, మీకు అందుబాటులో ఉంటుంది, మీరు ఎంపీగా గెలిపిస్తే ఇక్కడే బ్రతుకుతుంది. రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాట ఇచ్చి చెప్తుంది, ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు మీకు ఎంపీలుగా సేవ చేశారు, రాజశేఖర రెడ్డి గుడ్డ బిడ్డ కూడా మీకు సేవ చేస్తుందని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని, ప్రతి అన్నను ప్రతి తమ్ముణ్ణి, ప్రతి అక్కను ప్రతి చెల్లిని, ప్రతి అమ్మను ప్రతి అయ్యను మీ బిడ్డగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తమ్మా, మర్చిపోకండిరా అమ్మా, హస్తం గుర్తు అన్నా, హస్తం గుర్తన్నా, ఆశీర్వదించండి అన్నా, హస్తం గుర్తు అన్నా, హస్తం గుర్తన్నా, ఆశీర్వదించండి.